అందరికీ జై భీమ్, జయ మహాసేన, జయ రాయసేన. నేను మీ రాకింగ్ రాజేష్, ఉత్తరకంచి మహాసేన. పొద్దున్నే 6 గంటలకి బెడ్ మీద కూడా లేకుండా, ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా పడుకున్న వ్యక్తిని లేపి 40-30 మంది పోలీసులు వచ్చి తీసుకుని వెళ్ళిపోరు. ఎవరో కాదు, మన రాజేష్ అన్నయ్యనే. దళితుల కోసం, క్రిస్టియన్స్ కోసం, క్రిస్టియానిటీ మైనారిటీ కోసం పోరాడే, ప్రశ్నించే గొంతును ఆపాలని ప్రభుత్వాలు చాలా దుర్మార్గానికి ఒడిగట్టాయి. దీని మీద ప్రతి ఒక్కరూ స్పందించాలి. మన మహాశయన యోధులందరూ కలవాల్సిన టైం వచ్చింది. అందరూ, ప్రతి ఒక్కరూ దీని మీద మాట్లాడండి. అలాగే మన ప్రభుత్వం వాళ్ళు, మీరు ఎన్ని చేసుకున్నా, ఇది నేనే రాజు నేనే మంత్రి సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఎవరేం చేసినా నా వెంట్రు కూడా పీకలండి. మీరు ఎన్ని అంటే చేసుకోండి, రాయేశాన్ని ఏం పీకలేరు. నేను చెప్తున్నా, నేనే కాదు మహాశయంలో ప్రతి ఒక్కడు చెప్పేది ఇదే. ఎరా ఇల్లు ఇల్లు అది ప్రతి ఒక్కరు దీని మీద స్పందించండి. రాజేశాన్ని సపోర్ట్ చేయండి. వదిన, నువ్వు ఏం బాధపడకు. నీ వెనకాల బోళ్ళంతమంది, రాయేశాన్ని తమ్ముళ్ళు, బోళ్ళంతమంది సోదరులు ఉన్నారు, ప్రతి ఒక్కరు దేవుడు మన పక్షాన ఉన్నాడు. నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరగదు. నిజాయితీగా పోయే వాళ్ళు నిజాయితీగానే ఉంటారు. చాలామంది దొంగలు పట్టుకోలేక ఇలాగా మన నిజాయితీగా ఉన్న వాళ్ళని, ప్రశ్నించే వాళ్ళని ఆపుతుంటారు అన్నమాట. పెద్ద పెద్ద హత్యలు, దొంగతనాలు, రేపులు చేసిన వాళ్ళని మన ప్రభుత్వాలు, పోలీసు వాళ్ళు వదిలేస్తుంటారు. ఇవి చేసిన, ఇవి ఎందుకు చేశారండి, మాకు న్యాయం కావాలని అడుగుని మాత్రమే పట్టుకుంటుంటారు పోలీసులు. ఇందులో పోలీసులు కూడా ఏం తప్పులేదు, ఎందుకంటే వాళ్ళు పైన వాళ్ళు ఏది చెప్తే చేస్తుంటారు పోలీసులు. కాకపోతే ఒక నోటిఫికేషన్, ఎఫ్ఐఆర్ లేకుండా, ఎఫ్ఐఆర్ కాపీ చూపించకుండా, ఎటువంటి ఆదేశాలు లేకుండా మీరు తీసుకెళ్ళిపోవడం చాలా తప్పిది. ప్రతి ఒక్కరు దీని మీద మాట్లాడండి, స్పందించండి, రాయసానికి సపోర్ట్ చేయండి. అలాగే జగన్ గారు నమస్తే అండి. మంచి సార్, చాలా మంచిదండి. మీరు, మీకోసం మహాసేన యోధులు రాజేష్ అన్న ఎంత కష్టపడ్డారు, కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇచ్చారు. సూపర్ సార్, మీరు అయితేనే సెల్యూట్ అండి బాబు. మీలాంటి వాళ్ళు నాయకులు కావాలండి మాలాంటి వాళ్ళకి. మేమెంతే అండి, ఇంక ఇలాగే ఉంటుంటాం. సూటిగా ప్రశ్నిస్తున్నానండి ప్రతి ప్రభుత్వానికి. మీకు దమ్ము ఉంటే తప్పు చేసిన వాళ్ళని, అన్యాయం జరిగిన వాళ్ళకి ఆదుకుని వాళ్ళకి న్యాయం చేయండి. అంతేగాని న్యాయం కోసం పోరాడాలి కూడా అస్టేడింగ్ కాదండి, ప్రభుత్వం యొక్క పనితనం అంటేనే. అసలు అది చెప్పడం కూడా నాకు, ఆ వదిన వీడియో చూసేసరికి నాకు బాగా బాధ కలిగింది. రాజేశాన్ని అసలు ఏం తప్పు చేసేయండి. ఇంకొకరు ఎవరో పెట్టారు 14 కేసుల్లో, రాజేష్ సరిపల్ల అప్పటి నుంచి తప్పించుకొని, కళ్ళకి కనిపించకుండా తప్పించుకుండా. అరే మూర్ఖ నా ఎదవలారా రే, నాకు పూతులు వచ్చేతనే. మీరారా, ఎవడో వెనకాల ఉండి తిట్టుకుని, మీలాంటి వాళ్ళు అసలు ఎటువంటి, ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. 14 కేసులు కళ్ళకి కనిపించకుండా తప్పించుకుండా రాయేశాను ఇప్పుడు అరెస్ట్ చేశారా. 2 రాష్ట్రాల్లో 15 దేశాల్లోనూ 2 రాష్ట్రాల్లో ప్రతిరోజు లైవ్ పెట్టి అక్కడక్కడే తిరుగుతుంటే అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు అమ్మ లోపలికి వెళ్ళేసరికి ఇంకా కొమ్ములు వచ్చి చిటికి రాయేశాన్ని వెళ్ళిపోతే బోళ్ళంతమంది రాజేశులు బయట ఉన్నారు. మేము కనుక మీ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెట్టామనుకో, పుట్టగది లేకుండా పోతారు నా కొడుకుల్లారా మీరు. అర్థమైందా? ఏదో ఎడబా వెనకాల నుంచి ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం లేక వెళ్ళిపోతే ఇష్టానుసారంగా బురద జల్లుతున్నారు. జల్లంట్రా, మీ బురద ఎవడకు కావాలి? మాకు నమ్మకం ఉంది రాజేశాన్ని. ఏం కాదు, రాయేశాన్ని కంపల్సరీ బోళ్ళంత సపోర్ట్ ఉంది. మీరు మాట్లాడినంత మాత్రాన, చెప్పేసినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోవు, నిజాలు అబద్ధాలు అయిపోవు. రాయేశాన్ని చేసినందుకు ఈరోజు మీకు కనిపించలేదు, కానీ ఇప్పుడు చూడండి ఫేస్బుక్ మొత్తం స్క్రాల్ చేసుకుంటే వెళ్తే మహాసేనే రాజేశాన్ని. అవి జస్టిస్ రాయేశాన్ని సపోర్ట్గా ఎంతమంది ఉన్నారో తెలుసా? అంతమంది మీరే వర్రా. మీరు ఎంతమంది వచ్చినా మహాసేన ఏక తోక కూడా పీకలేరా నా కొడకలారా మీరు. అర్థమైందా? మీసం మేలేత్రం చూసారా? రాయేశాన్ని లాంటి వాళ్ళు 300 మంది రాయేశులు బయట ఉన్నారు. మీరెవరు ఆదుపచ్చేగాళ్ళు? రాజేశాన్నికి ఏమీ జరగదు. మహాసేన బ్రదర్స్, మీరెవరో భయపడకండి. అన్న కంపల్సరీ బయటకు వస్తాడు. అన్న టచ్ చేసేంత ఇది ఎవరికీ లేదు. ఏదో వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. మనకి ఏముంది? ఈరోజు నేను చూశాను అసలు ఏటబ్బా, ఐక్యత అంటే ఎలాగుంటుందో మనలోనే ఉంది ఐక్యత అని మనకి ప్రతి ఒక్కరు నిరూపించారు. నేను చూసిన లైవ్లో ప్రతి పెద్ద శంకర్ మహాసేన, అలాగే క్వైట్ నుంచి ప్రదీప్ ఎల్లమల్ అన్న,
ఇంకా చాలామంది ఉన్నారు, చాలామంది మాట్లాడారు, వాళ్ళందరూ దేవుడు మన పక్షాన ఉండగా మనం ఎప్పుడు భయపడాల్సిన పని లేదండి. అది నేను చెప్పాలనుకుంటున్నాను, దేవుడు మన పక్షాన ఉన్నాడు, మంచి చేసేవాళ్ళుగా దేవుడు ఉంటాడు. రాయేశాన్ని ఎన్ని మంచి పనులు చేశాడు మీకు తెలుసు, మాకు తెలుసు, పైన దేవుడికి తెలుసు. ఈ యదవులందరూ ఎక్కడికి వెళ్తారో మనకే తెలుసు. బురద జల్లి కూడా ఎప్పుడు బురదగానే పోతుంటాడు. ఈ మన ప్రభుత్వం గురించి కూడా మనకు తెలిసిందే కదా, పెద్దగా చెప్పకూడదు. అది మీరు తెలుసుకోవాల్సింది. ప్రతి ఒక్కరూ రాయేశాన్ని సపోర్ట్ చేయండి, వస్తుంది కంపల్సరీ. మన వాళ్ళు ఐక్యత ఉంది, అది ఇప్పుడే పోరాడాలి. ఇంకా రావాల్సిన వాళ్ళందరూ రండి, లైవ్ పెట్టండి. ఎందుకంటే మన కోసం ఎంత కష్టపడ్డాడు రాయేశాన, మనకి అందరికీ తెలుసు. కిషన్ రెడ్డి, వైనాడ రెడ్డి కోసం, అనగనగిన వర్గాల కోసం ఎంత అలాగే మాట్లాడారు. ఇది ఎక్కడ మొదలైందంటే, భూములు మీరు ప్రభుత్వ వాళ్ళు మీరు భూములు ఇస్తున్నారు, వాళ్ళు జియోలో ఏం పాస్ చేయరు, ఎక్కడ పోరమోకు స్థలం ఉన్నాయో అవి ఇవ్వండి. అంతేగాని మనుషుల దగ్గర లాక్కుని ఇస్తే మీ పనితనమే ఉంది అందులో. నువ్వు ప్రభుత్వ వాళ్ళరా, మీరు అస్సలు ఎంతమంది, మీరు జగన్ గారు మీ పార్టీ రావడానికి కారణం, మెయిన్ కారణం మహాసేన అండి. అర్థమైందా? మహాసేన లేకపోతే మీరు మళ్ళీ కేసుల్లోనూ ఇలాగా డబ్బా వాకింగ్లు వెళ్ళి అడుక్కోవడమే మళ్ళీ ఎన్నిసార్లు అయినా కానీ, ఒక్క జగన్ ఒక రాజశేన సపోర్ట్ వల్లే మీరు గెలిచారు తప్ప మీ పనితనం ఇందులో ఏం లేదండి. ఒక్క రాజశేన మాట మీద దాదాపుగా కొన్ని వేల ఓట్లు మీకు పడ్డాయండి. అది మీరు గుర్తించడం లేదు. మీరు గుర్తించింది ఏంటంటే, ఈ మిమ్మల్ని అడిగించాలని చెప్పేసి భయపడిపోయారు. బయట ఉంటే మళ్ళీ మనల్ని ఎక్కడ తొక్కేస్తారో బాబోయ్ మనం అని చెప్పేసి అళ్ళిపోయి ఇంకా మోయించేద్దరని చూస్తున్నారు. అంతే కదా మీకు తెలిసింది, మీరు మోయించలేరండి. ఎందుకంటే అది ఉంచడానికి చిన్న బూర కాదు, పెద్ద మహా గర్జన, సింహ గర్జన. దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. అర్థమైందా? ఇప్పుడు సింహం ఒక మామూలుగా గర్జన తినే సౌండ్ మామూలుగా రాదు. ఇంకొకసారి ఛాన్స్ ఇచ్చారంటే ఇంకా అయిపోయినట్టే. మీరంతండి, మీరు అస్సలు మాట్లాడారంటే కూడా సిరాగొస్తుంది. ప్రభుత్వం ఎన్నిసార్లు ఎంతమంది నోట్లోనే, ఇది మంచి ప్రభుత్వం కదా, జగన్ వచ్చి ఏం చేశాడురా బాబు, జగన్ వచ్చి ఏం చేశాడురా బాబు అని ఎంతమంది తిట్టుకున్నారో తెలుసా మీకు? మీ అయిపోయిందండి, మీ సీన్ అయిపోయింది. ఇంక మీరు చూపించుకున్నారు మీ పనితనం ఏంటో, మీ పవర్ ఏంటో. వస్తానమ్మ, ఒకసారి ఒకసారి వచ్చిందా, ఒక ఛాన్స్ అండి, ఒక ఛాన్స్ మీ ఛాన్స్ అయిపోయింది. మీరు మళ్ళీ రాజకీయంలోకి అడిగి పెట్టరు, అడిగి పెట్టే అవకాశం లేదు. ఇంక మీరు అయిపోయింది మీ సీను. మీరు అస్సలు మీరు ఎలాంటోళ్ళో ఏంటో, ఒక్క కారణం రాజేష్ అన్న లేకపోతే ఇప్పుడు కూడా వచ్చేవారు కాదు మీరు. నాకు తెలిసి, నాకేంటి అందరికీ తెలిసి, రాజేష్ అన్న మెయిన్ కారణం రాజేష్ అన్న సపోర్ట్ మీద మీరు వచ్చారు. ఇది గుర్తుంచుకోండి, ఇది గుర్తు. ఎందుకంటే మీరు మీ నాన్నగారు మంచి చాలా మంచి పనులు చేశారండి, దళితులకు కానీ ప్రజలందరికీ మంచి పనులు చేశారు. ఆ మంచితనం మీలో ఉందనుకుని ఒక్క నమ్మకం, చిన్న నమ్మకం, ఆ చిన్న నమ్మకం వల్ల మిమ్మల్ని గెలిపించారు. కానీ లేకపోతే మీరంత వెళ్ళిపోయి ఈ పాటికి మళ్ళీ వేల వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి, అమ్మ మాకోటేయండి మాకోటేయండి అని ఇంకా ఇంకా ఎలక్షన్స్ వచ్చేంత వరకు వేరే ఎలక్షన్లకు కూడా నడుస్తూనే ఉంటారు మన 4 సంవత్సరాలను. దుబాయ్ మహాశాల గురించి పెట్టి నేనే కేసు నమోదు చేశానని చెబుతున్నాడు నా డబ్బులు. జగన్ గారి సంబంధం ఏంటన్నా, జగన్ గారు బయటికి రాకుండా ప్రభుత్వంతోటి ఇలాగా మీరు లేని వాళ్ళు భూములు తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారండి భూములు అని, పోరంబోకులు భూములు ఉండగా అవి తీసుకుని ఇవ్వండి ప్రజలకి అంటుంటే, లేదు పెద్దవాళ్ళు భూములు తీసుకుంటే మళ్ళీ రాజకీయ పలుకుబడితోటి మళ్ళీ వాళ్ళని ఏమన్నా అంటారామో అని చెప్పేసి ఉన్నవాళ్ళు భూములు తీసుకుంటారు. అది దళితులు అడుగు నోరు మూసుకుని కుద్దాం మూసుకుని కూర్చుంటారన్నమాట, అలా మూసుకు కూర్చుంటారని తీసారు. కాకపోతే వాళ్ళ వెనకాల మన రాయసన్న రాయసన్ చూసి భయపడిపోయారు. లంపగలవలో కన్నా పొలాన్ని అన్యాయంగా నరికేసుకుంటే వెళ్ళిపోయి, పాపం ఆ రైతు ఎంత కష్టపడ్డాడు, ఎన్నో ఒక ఏళ్ళు కష్టపడితేనే కానీ ఆ పంట చేతికి రాదు. దాని మీద పోరాడినందుకు ఇలాంటి ఇంకా వీడు బయట ఉంటే కనుక ఇలాగే ఆపేస్తుంటాడు మన పనులన్నీ సాగో అని చెప్పేసి రాజకీయ బుద్ధి చూపించారు మొత్తానికి. మీ రాజకీయ వాళ్ళు అమ్మ బాబోయ్, ఒకటి చెప్తారు ఇంకోటి చేస్తారండి, చెప్పిన మాట ఎప్పుడు నిలబడరని మళ్ళీ నిరూపించరా. ఉండండి ఉండ, కాకపోతే మీరు ఎంత అంటే కానివ్వండి, రాజేష్ అన్న రాజేష్ అన్నే, రాజేష్ అన్న ప్లేస్ని ఎవడు రీప్లేస్ చేయడలు. మీరు ఎన్ని ప్లాన్లు వేసినా చెప్తున్నాను కదా, ఎన్ని ప్లాన్లు అండి. ఎందుకంటే కొన్ని వేల వందల రాయేషన్లు బయట ఉన్నారో, పోరాడతారో, పోరాడి చూపించారో, రాయేషన్ బయటకు వస్తాడు. ఇది నా ఛాలెంజ్. ఏమన్నా నా నెంబర్ చెప్పమంటారా, 9515915592. నా రాకింగ్ రాజేష్ ఉత్తరగంజి మహాసేన. రాయేషన్న పుట్టిన ఊర్లోనే పుట్టాను, అంతగా పవర్ఫుల్గా మాట్లాడుతున్నాను. అర్థమైందా? మీరు ఎన్ని క్లేసులు అంటే పెట్టండి, ఏమంటే చేయండి, నిజాయితీగా ఉన్నవాడికి ఎప్పుడు దేవుడు మన పక్షాన ఉన్నాడు, మీరు ఎవడో భయపడాల్సిన పని లేదు. ఇది నేను ప్రతి ఒక్కరూ మహాసేన యోధులారా, మీరు ప్రతి ఒక్కరూ ఏకం అవ్వాల్సిన సమయం వచ్చింది. రాయేశాన కోసం మాట్లాడండి, రాయేశాన చేసిన మంచి పనులు చెప్పండి,
అన్న కంపల్సరీ బయటకు వస్తాడు, భయపడకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇది నేను చెప్పాలనుకున్నాను.